ప్రియమైన స్నేహితులారా, అనుదినము కథోలిక ప్రేరణ కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం. మే నెల 10వ తేదీన ఒక గొప్ప పునీతుడు, పునీత దామియన్ మొలోకాయ్ గారి పండుగను మనం కొనియాడుతున్నాం. ప్రతి వ్యక్తి మరణిస్తారు, మనందరము మరణిస్తాము. ఏదో ఒక కారణం వల్ల మనం మరణిస్తాం. కానీ పునీత దామియన్ గారు ప్రేమ కోసం మరణించారు. కుష్టు వ్యాధిగ్రస్తుల మీద తనకున్న ప్రేమ కోసం ఆ కారణం చేత ఆయన మరణించాడు. ఇది మనందరం అంగీకరించడానికి ఎంతో కష్టమైనటువంటి సత్యం. ప్రతి ఒక్కరం ఏదో ఒక కారణం వల్ల మరణిస్తాం. అనారోగ్యము, యాక్సిడెంట్లు, వృద్ధాప్యము, సహజ సిద్ధమైన మరణము, కారణం ఏదైనా కావచ్చు, కానీ మరణం అనేది తథ్యం. కానీ పునీత దామియన్ తెలిసి కుష్టు వ్యాధుల సేవలో తన యొక్క ప్రాణాన్ని ఫలంగా పెట్టారు. ఈ ఎంతో కష్టమైనటువంటి సత్యాన్ని అంగీకరించటం మనకు ఎంత ఇబ్బంది అయినప్పటికీ కూడా బైబిల్ గ్రంథం మనకు ఈ సత్యాన్ని పదే పదే గుర్తు చేస్తూ ఉంది. యాకోబు రాసిన లేఖ 4:13-15 ఆలకిద్దాం. నేడో రేపో ఏదైనా నగరమునకు పోయేదము, అచట ఒక సంవత్సరములో వ్యాపారము మంచి లాభములు సంపాదించదము అని మీరు పలుకుదురా? అయ్యలారా, నా మాట వినుడు. మీ జీవితము రేపు ఎట్లుండునో మీకు కూడా తెలియదు కదా. ఏదైనా మీరు ఈ క్షణముండి మరుక్షణములో అదృశ్యమయ్యేది పొగమంచు లాంటి వారు. కనుక ప్రభు అనుగ్రహించినచో ఎట్లో జీవించి ఏదేని సాధింతుము అని మీరు పలుకవలెను. మన సమయము దేవుడు మనకిచ్చినటువంటి ఒక నిధి. ఆ నిధిని ఎలా మనం వెచ్చిస్తాం, ఎలా ఖర్చు పెట్టుకుంటాం అనే దానికి పునీత దామియన్ గారు మనందరికీ ఎంతో సుమాతృకగా ఉన్నారు. 1840 జనవరి 3వ తేదీ బెల్జియం దేశంలో జన్మించారు. 23 వయస్సులో హవాయి ద్వీపములకు వెళ్ళి అక్కడ సువార్త సేవ చేయాలని ఆశపడ్డారు. ఆ సమయంలో అనేకమైనటువంటి అంటువ్యాధులు హవాయి ద్వీపాన్ని పట్టి పీడిస్తూ 3 లక్షల మంది ఉండేటటువంటి ఆ జనాభా 50,000 మిగిలింది. ఆ సమయంలో కుష్టు వ్యాధి ప్రబలినప్పుడు, మన కరోనా సమయంలో మొట్టమొదటిగా అది వచ్చినప్పుడు ఏ విధముగా ఆ కరోనా రోగులను క్వారంటైన్ చేసి ఇంటి నుంచి బలవంతముగా ఈ క్వారంటైన్కు తీసుకుని వెళ్ళారో, హవాయి ద్వీపాలలో మొలోకాయ్ అనేటటువంటి ఒక ద్వీపానికి కుష్టు వ్యాధి సోకిన వాళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళి కుటుంబం నుంచి బలవంతంగా దూరము చేసి వాళ్ళను అంటరాని వారుగా అక్కడ పడవేసేవారు. వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉండేది అనగా, ఈ కుష్టు వ్యాధిగ్రస్తులను తీసుకుని వెళ్ళేటటువంటి ఆ పడవలు, ఓడలు ఆ ద్వీపము దగ్గరికి వెళ్లకుండా సముద్రములోనే ఎంతో దూరమున ఓడల్లో నుంచి వాళ్ళను నీళ్లలో త్రోసివేసి అక్కడి నుంచి వాళ్ళు ఈదుకుంటూ ఆ ప్రాంతంలోకి వెళ్ళవలసి వచ్చేది. అంటే వాళ్ళను తాకటానికి, వాళ్ళను దగ్గరగా చూడటానికి కూడా ఇష్టపడే వాళ్ళు కాదు. అదే సమయంలో ఈ కుష్టు వ్యాధిగ్రస్తులలో ఎవరైతే బలంగా ఉన్నారో వాళ్ళు బలహీనులను పట్టి పీడించి చంపివేసేవారు. ఎందుకంటే ఆ ద్వీపనముకు వెళ్ళిన తరువాత అక్కడున్న వసతులన్నీ వీళ్ళు అనుభవించడం కోసం ఆ విధముగా చేసేవారు. అందుకే ఆ ద్వీపాన్ని దయ్యాల ద్వీపముగా ఈ మలోకాయిని వారు పేరు పెట్టి పిలవటం జరిగింది. అయితే ఆ సమయంలో పునీత దామియన్ గారు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ 800 కుష్టు వ్యాధిగ్రస్తులున్నారు. ఈ 800 కుష్టు వ్యాధిగ్రస్తుల పరిస్థితి అత్యంత దయనీయముగా ఉంది. పునీత దామియన్ గారికి వారి యొక్క పెద్దలు చెప్పి పంపారు, నీవు ఎవరిని ముట్టుకోవద్దు, ఎవరిని నిన్ను ముట్టుకొనివ్వద్దు
జాగ్రత్తలు తీసుకోమని చెప్పారు. అయితే 1873లో ఈ ములాఖాయ్ అనేటటువంటి కుష్టు వ్యాధిగ్రస్తుల ద్వీపానికి ఆయన వెళ్ళాడు. అక్కడ వారికి వసతులు అత్యంత దయనీయంగా ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో వారందరి చేత అత్యంత సాధారణ జీవితం జీవించటానికి ఆయన వాళ్ళల్లో ఒకనిగా మారాడు. వీ ద లెపర్స్ అని కుష్టు వ్యాధిగ్రస్తులతో ఆయన తనను తాను ఒకనిగా చేసుకున్నాడు. ఆయన చెప్పేవాడు, యేసుక్రీస్తు వలె నేను కుష్టు వ్యాధిగ్రస్తులను స్వస్థపరచకపోయినా వాళ్ళతో నా సంఘీభావాన్ని కనీసం తెలుపగలను అని చెప్పేవాడు. ముట్టుకోవద్దు నీవు వాళ్ళను అని తన పెద్దలు చెప్పినప్పటికీ తన చేతితో వాళ్ళ నోటిలో దివ్య ప్రసాదాన్ని పెట్టేవాడు. తన చేతితో నుదుటి మీద సిలువ గుర్తు వేసి వాళ్లకు దివ్య సంస్కారాలను అందించేవాడు. వాళ్ళల్లో ఒకనిగా మారాడు. 1885లో ఈ కుష్టు వ్యాధి తనకు కూడా సంక్రమించటం ఆయన గుర్తించాడు. వేడి నీళ్లు తన కాళ్ళ మీద పడినప్పుడు తను ఎటువంటి బాధను స్పర్శను పొంది ఉండకపోగా తాను కూడా వాళ్ళల్లో ఒకనిగా పూర్తిగా అయ్యాడు అని గ్రహించాడు. అయినప్పటికీ కూడా 1885లో కుష్టు వ్యాధి వచ్చిన 89 వరకు ఆయన బ్రతికిన చివరి క్షణం వరకు కుష్టు వ్యాధిగ్రస్తులకు సేవ చేస్తూనే ఉన్నాడు. అయితే ఆయన ఈ కుష్టు వ్యాధిగ్రస్తులకు సేవ చేసే సమయంలో ఆయన గురించి ప్రపంచమంతా కూడా తెలుసుకొని ఆయనను ఒక నిజమైన హీరోగా, నిజమైనటువంటి అద్భుతమైన వ్యక్తిగా ప్రపంచం చూడటం ప్రారంభించింది. అయితే అదే సమయంలో ఆయన మీద తప్పుడు ఆరోపణలు, తప్పుడు నిందలు ఎన్నో రావటం ప్రారంభించాయి. బయట నుంచి వచ్చే నిధుల కోసం, డబ్బు కోసం ఆయన ఈ సేవ చేస్తున్నాడు అని ఆయన మీద నెపం మోపబడింది. అయినప్పటికీ హీ ఫేస్డ్ ఇట్ విత్ స్టెడ్ఫాస్ట్నెస్ అండ్ గ్రేషియస్నెస్. నిశ్చలత్వముతో, కరుణత్వముతో తన మీద వచ్చిన తప్పుడు మాటలను ఆయన ఎదుర్కొన్నాడు. నిరుత్సాహపడలేదు. ఆయన ఏం చెప్పాడంటే, నేను నిర్మించుకున్న ఈ చిన్న దైవాలయములో యేసు ప్రభువు గనక లేనట్లయితే ఈ కుష్టు వ్యాధిగ్రస్తులకు పట్టే గతి నేను కూడా పట్టించుకునేవాడిని కాదు అని చెప్పటం ద్వారా ఇంతవరకు ఆయన వెళ్ళగలిగాడంటే అది క్రీస్తు ప్రభు యొక్క సన్నిధి అని ఆయన చెప్పి 1889లో ఆ కుష్టు వ్యాధిగ్రస్తుల కోసం ఆయన పరమపరించాడు. ప్రేమైన స్నేహితులారా, కథోలిక పునీతులలో పునీత దామియన్ ములాఖాయ్, ఆయన బెల్జియంలో పుట్టినప్పటికీ ములాఖాయ్ అనేటటువంటి కుష్టు వ్యాధి ద్వీపములో ఆయన తన జీవితాన్ని, తన ప్రాణాన్ని అర్పించటం వలన ఆయనకు ఆ పేరు వచ్చింది. వీరు ఈ నవీన యుగములో మనందరికీ ఎంతో ప్రేరణ ఇచ్చేవారు. ముఖ్యముగా ఈ కరోనా, ఇతర వ్యాధులు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమయంలో వీరు మనందరికీ ఆదర్శం కావాలని ప్రార్థిద్దాం. ఈ కథోలిక ప్రేరణను మీరు చూస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఇది మీకు నచ్చినట్లయితే మీతోనే ఉంచుకోకుండా 10 మందికి పంచండి. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.